ఏంటండి 16th మాది ఉంది కదండి సింహగర్జన అక్టోబర్ 16th వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ ర్యాలీ ఇన్ వరంగల్ ఆ రోజు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం తినబోతు రుచి ఎందుకు నాయన ఏంటి బ్రదర్ నాకు అర్థం కాలే పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100% డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు తీసి అవతల పడేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు మీకు రిలీజ్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి నేను ఏమంటున్నాను చర్చ ఏముంది చెప్పండి ఆ తీన్ సవాల్ పూర్చి అవి క్యా పూర్చింది तो क्या करें क्यों नहीं करेंगे जी चुनाव से पहले क्यों नहीं करना चाहिए हम कोई नहीं सुनिए ना मेरा बात का आपका बात समझ गया मैं हम कोई मठ तोड़िए माने संन्यास मठन का राजकीय पार्टी तपकड़ा टिल द लास्ट मिनट वी विल अवेल ऑल द फैसिलिटी विच इज अवेलेबल రాజకీయాలు ఉన్నప్పుడు ఓట్లు రావాలని కోరుకుంటాం కానీ వద్దనుకుంటామా మేమెవరన్నా అర్థం కాలేదండి స్టార్ట్ అయ్యి ఈరోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క ఇగా లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా దోనోకు పాగాలు సమస్యలు ऐसा बोलने का क्या मतलब है कोई मतलब बनता क्या अब शरद पवार जी थे नहीं सुनिए सुनिए महाराष्ट्र में शरद पवार जी थे वो कांग्रेस से अलायंस में थे मैं जैसा महाराष्ट्र में चले गया तो कहने लगा कि आप बीजेपी के बेटी में लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में सरकार में अब ऐसे लोगों से क्या कहेंगे इसलिए भी ट्रीट दे मैं पागल देनी మేనిఫెస్టోలో చూస్తారు కదా మీరు ఎందుకు తొందరపడతారు అవతలలో ఏం చెప్తారో మేమేం చెప్తాం వాటిని మెట్టి ఉంటారు కదా మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదనండి యాక్చువల్గా చెప్పానంటే బ్రదర్ మీకు నేను ఒకటే మాట చెప్తున్నా మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని 100 స్కీములు చేసినాం రాష్ట్ర ప్రోగ్రామం జరుగుతున్నా కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే రెసిడెన్షియల్ స్కూల్లు చెప్పలే మిషన్ భగీరథ చెప్పలే కేసీఆర్ కిట్ చెప్పలే న్యూట్రిషన్ కిట్ చెప్పలే రైతు బంధు చెప్పలే రైతు బీమా చెప్పలే మెడికల్ కాలేజీలు చెప్పలే ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే ఇండియాలో ఉన్న స్టేట్ చూపెడతారండి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న స్టేటు మాటల కింద మస్తు మాట్లాడుతుంది మేము కాంగ్రెస్ మేము అది ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మరొక ఛాన్స్ ఏంటండి 200 రూపాయల పెన్షన్ ముఖాన కొట్టుకొని ఇలా 4 వేలు ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా మాకు చెప్పరా 5 వేలు ఇస్తామని ఈశ్వర్ ఏందండి ప్రగతి ఎజెండా ఇంకేం లేదు కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి ఏంటిదండి ఇవ్వలేదు బ్రదర్ మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు ఇవ్వలేదు ఫ్యాక్ట్ అది కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు 2 బాగా దెబ్బపట్టినాయి అందువల్ల ఇవ్వలేకపోయినాం భవిష్యత్తులో ఆలోచన చేస్తాం సరే సరిపోద్ది అనుకుంటా కదా ఐ డోంట్ కెన్ నై సమ్ మై ఐసా జ్యోతిష్ తోడి ఐసా కనే కలి లాస్ట్ లెగ్లో ఉంది అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు కొన్ని పేపర్లు మనం విషయం చేయమే వివేకాలకు మాత్రం ఇయ్యం మిగతా అందరికి ఇస్తాం న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ అభిలేఖాలకు మాత్రం ఇయ్యం ఇట్స్ అవర్ డెసిషన్ గవర్నమెంట్ డిస్క్రిషన్ కదా పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి ఎందుకు ఇవ్వాలి పాలు పోసి పామును పెంచలేం కదా ఏమంటారు
జర్నలిస్ట్లకు ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా, జర్నలిస్ట్లకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నాడు జర్నలిస్ట్ అవుతాడండి, చూడ ఉండాలి కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా. వీ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బలమో 20,000 కోట్లు మాఫీ ఇస్తున్నారు రుణం. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు? ఇది ఆ పేపర్ ఆది ఒకటి, దానికి ఒక వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా? ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి, పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డ కొట్టడం కొడతాం, మా ఇష్టం మీద రాస్తాం అండి. అదేం పేపర్ అండి, ఇంతకు మళ్ళీ పేపర్. మీరందరూ మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, వీల్ ఫీల్ షేమ్. ఎవరికన్నా విజేత ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది, అది చూస్తే ఏం ఇదేం దిక్కుమాల పని. పొద్దున్న లేచి ఉంటారు అట్లా చేస్తాను, అట్లా అది జర్నలిజం అవుతుందండి. నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు నేను, కొన్ని కులపత్రికలు నేను పోయినసారి చెప్పి మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి, న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా, న్యూస్ ఛానల్స్ ఉంటే